भगवद्गीते कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं ష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్ష మా ప్రియ భగవద్బంధువులారా అనేక పదాలు మనం లోకంలో చాలా కామన్గా వాడేసుకుంటూ ఉంటాం వాడుతూ ఉంటాం వ్యవహారం చేస్తూ ఉంటాం కానీ వాటి అర్థం ఏమిటి అని గప్పుకుని ఎవరైనా మనం నిలదీసి అడిగితే చెప్పడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట కానీ వాడుకులో అది నడిచిపోతూ ఉంటుంది కనుక ఆ అర్ధ విచారణ మనం అంతగా పెద్ద పట్టించుకోము ఏదో నోట్లో నీరు పోసుకొని వాడు మృంగుతున్నాడు అని అంటాం మనం ఎవరైనా గబుకుని మనం నిలబెట్టి మింగడం అంటే ఏమిటో అని అడిగారు అనుకోండి మింగడం అంటే మింగడమే నోట్లో పోసుకుంటే అలా లోపలికి మింగేయడం అని అంటాం అసలు మింగడం అంటే ఏమిటో చెప్పమంటే నోట్లో పోసుకుని మింగేయడం అని అంటే ఈ పదాన్ని మనం చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ దాకా వాడుతూ ఉంటాం కానీ మన వాళ్ళు మన ఋషులు మన పెద్దలు మన ఆచార్యులు ప్రతి వాడే పదానికి కూడా ఇది ఇలా మనం ప్రయోగించాలి అంటూ దాని అర్థాన్ని ఎంతవరకు చెప్పవచ్చునో అంత స్పష్టంగానూ చెప్పారు అంటే మన పూర్వ ఆచార్యులకి కానీ మన పూర్వ పురుషులకి కానీ భాష మీద పరిపూర్ణమైనటువంటి అధికారం ఉండేది భావం మీద కూడా స్పష్టత ఉండేది స్పష్టమైన భావం ఉంది కనుక స్పష్టమైన భాష రావడం చేత దాని ఎదట వ్యక్తికి ఎంత చక్కగా ఎంత సులభంగా అందించాలో అంత బాగాను అందించగలిగేవారు ఇప్పుడు మనకి భాష అంతంత మాత్రమే భావాల్లోనూ అంతంత లోపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఏం తెలిసింది అని మన గట్టిగా అడిగితే మనకి చెప్పడం కష్టమే పోనీ తెలిసిందాన్నే చెప్పవయ్యా కొద్దిగా అంటే దానికి కావలసినటువంటి భాష అందుబాటులో లేకపోవడం ఈ మనం గమనిస్తున్నాం అన్నమాట కానీ పూర్వులకి ఆ రెండు రకాల లోపాలు లేవు బహుశా ఆనాటి వారి యొక్క కృషి ఫలితం కావచ్చు ఆనాటి కల్మషరహితమైనటువంటి వాళ్ళ యొక్క ప్రవృత్తులు వాతావరణం ఆహారం ఇవన్నీ కూడా కారణం కావచ్చునమాట ఇప్పుడు అన్ని రకాల కాలుష్యం చేరిపోవడం చేత ఆలోచించేటటువంటి ఆలోచనలో కానీ చేసేటటువంటి భావనలో కానీ ఎక్కడ చూసినా అసమగ్రత మనకు కనిపిస్తుంది వాళ్ళకి మంచి భావ పుష్టి ఉండేదన్నమాట ఇందాక అనుకున్నామే మనం మ్రింగడం ఇది ఒక సామాన్యమైనటువంటి పదం దానికి నోట్లో పెట్టుకోవడం మింగడం అనరు లోపలికి దింపేస్తే మింగడం వనరు మరి ఆ బ్రింగడం అనే పదానికి నోట్లో పెట్టుకున్న తర్వాత ఈ లోపలికి దింపే ఒక గొట్టం ఉంటుంది ఈ గొట్టము మొదటిలోంచి క్రిందకి దింపడానికి మనం చేసే ఒక క్రియా విశేషం అని అర్థం అంటూ వాళ్ళు సంస్కృతంలో దానికి ఒక పెద్ద నిర్వచనం ఇచ్చారన్నమాట దీనికి గళం అని అంటారు ఈ గళానికి ఒక బిలం ఉంటుంది అంటే ఒక కన్నం దాని యొక్క క్రింది భాగం ఉంటుంది లోపల వేసిన పదార్థాన్ని ఈ గళము యొక్క బిలము యొక్క క్రింది భాగానికి చేరేటట్టు మనం చేసే ఒక క్రియా విశేషం అంటే ఓ పని దానికి మింగడం అని పేరు అంటూ గడబిడ అధోదేశ సంయోగానుకూల వ్యాపార విశేష అంటూ దానికి ఒక నిర్వచనం ఇస్తారు అంటే ఆ పని విషయంలో ఎంత స్పష్టమైన అవగాహన అంటే వాళ్ళ యొక్క చూపు ఎంత నిశితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించడానికి ఇదొక చిన్న తారకాణం అన్నమాట లోపలి అంచులను కూడా తరచి తరచి చూచి దాన్ని మనకి చాలా స్పష్టమైనటువంటి పదజాలంతో అందించగలిగేటటువంటి సామర్థ్యం మన పూర్వాచార్యులు చాలామంది కలిగి ఉన్నారు ఎవరెవరు అలా కలిగి ఉండి మనకి విషయాన్ని అందించారో వారినే మనం ఆచార్యులుగా స్వీకరించామన్నమాట మన పూర్వులు వారినే స్వీకరించారు వారు మనకి పరమ ప్రామాణికులు అని మనం అంటూ ఉంటాం వేదాల్లో ఉండేటటువంటి లోపలి అంశుల్ని బాగా తరచి చూచి మనకి సామాన్యైన అర్థం కానీ అవగాహన కానటువంటి కనిపించని తెలియనటువంటి విషయాలని రహస్యాలు అని అంటారు వాటిని జాగ్రత్తగా పైకెత్తి చూపించి వాటిని ప్రాకృతంతో ప్రస్తుతంతో సమన్వయం చేసి అందించినటువంటి మహానుభావులు మన పూర్వ ఆచార్యులు సామాన్యంగా మనం వినేటటువంటి పదాలు కొన్ని ఈ శాస్త్రాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు గీతాది గ్రంథాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి అవి కర్మ యోగం జ్ఞాన యోగం భక్తి యోగం ఇలాంటి పదాలన్ని యోగము అనే దానికి మనం చాలా కాలం క్రితమే చెప్పుకున్నాం మరిచిపోయి ఉంటాం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం ఆ అర్థాన్ని యోగము అనేటువంటి పదానికి అనేక రకాల అర్థాలున్నా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవన్ పరమాత్మ దాన్ని ఉపాయము అనే అర్థంలో వాడుతూ ఉంటాడు ఉపాయం అంటే మనం కోరుకున్నటువంటి లక్ష్యం దగ్గరికి చేర్చేది ఒక సాధనం అని అర్థం దాన్ని ఉపాయము అని అంటారు మనం ఆనందాన్ని కోరుకుంటాం ఆ ఆనందం నిత్యము ఉండాలని కోరుకుంటాం అది నశించకుండా ఉండాలి అని కోరుకుంటాం ఉన్న వెళ్ళ అతి గొప్ప ఆనందం అని దాన్ని మనం భావించుకుంటాం అలాంటి ఆనందానికి ఒక పేరు పెట్టుకున్నారు దానికి మోక్షము అని పేరు పెట్టారు దానికే ముక్తి అని పేరు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి స్థితిలో మనకి ఆ రకమైన ఆనందం కలగటం లేదు ఏదో తాత్కాలికంగా ఆనందం లాంటి ఏదో కలుగుతోంది కానీ అది మళ్ళీ మళ్ళీ పోతోంది పోని ఎప్పుడు ఉండే దానికంటే మించింది లేదు అనిపించే ఆనంద స్థితిలోకి ఇప్పుడుండే స్థితిని వదిలిపెట్టి మనం వెళ్ళాలి దీన్ని వదిలి అక్కడికి వెళ్ళడం కనుక దీనిని వదిలి అనడానికి దీనికి ముక్తి అంటారు ఇది వదిలేం అప్పుడు దాన్ని చేరాం ఆనంద స్థితికే ఈ పేరు పెట్టేసుకున్నారు తర్వాత కనుక దాన్ని ముక్తి అనో మోక్షము అనో మహానందము అనో అంటుంటారనమాట ఇది మనం చేరాలి అని కోరుకునేటటువంటి స్థితి ఫలంగా మనం దాన్ని కోరుకుంటుంటాం ఆ ఫలాన్ని ఎలా చేరడం ఎలా మనం దాన్ని పొందడం ఇలా అనేదో ఒక సాధనాన్ని కదా మనకు అందించాలి ఆ సాధనానికి ఉపాయం అని పేరు పెట్టారు ఆ ఉపాయాన్నే యోగము అని మన శాస్త్రీయమైనటువంటి పరిభాషలో వాడుతుంటారు భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగము యోగము అని పేరు సాంఖ్య యోగము కర్మ యోగము జ్ఞాన యోగము ఆత్మ సంయమ యోగము ఇలాగ ప్రధానికి యోగా యోగాని అని అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేరాల్సిన లక్ష్యాన్ని చేర్చడానికి ఒక్కొక్క ఉపాయం లేక ఒక్కొక్క సాధనం అన్నమాట అయితే ఈ సాధనాలన్నీ పరస్పర సంబంధం కలిగినవా లేక దేనికది అది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఒక్కొక్క సాధనమా ఇది మనకి ప్రశ్న దానికి ఇవన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి అంతర్గతంగా కలిసి ఉంటాయి శ్రీకృష్ణుడు భగవద్గీతలో పద్దెనిమిది యోగాలని ఉపదేశం చేశాడు లేక శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశాన్ని అంతటినీ కూడా మన వాళ్ళు పద్దెనిమిది అధ్యాయాలుగా భావిస్తారు అందులో మొట్టమొదటి అర్జునుడి యొక్క విషాదం కూడా ఒకటే ఇన్ని కలిపి మొత్తం పద్దెనిమిది యోగాలు అన్నారు అంటే పద్దెనిమిది సాధనాలా పద్దెనిమిది ఉపాయాలా లేక ఒకే ఉపాయంలో ఉండే పద్దెనిమిది భాగాల అంటే ఇవన్నీ కూడా ఒకదాంట్లో అంతర్భవించినవే ఆ ఒక దాంట్లో పద్దెనిమిది కంపార్ట్మెంట్స్ అని మనం అనుకుందాం దేని ద్వారానైనప్పటికీ నీ కూడా నువ్వు ఆ చేరగలుగుతావు దేన్ని నువ్వు అవలంబించినా నీకు మొత్తం అన్ని దాంట్లో ఇమిడి ఉన్నట్టే అయితే ఒక్కొక్క దాని గురించినటువంటి స్పష్టమైన అవగాహన నీకు ఏర్పడాలి అని ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క యోగ ఒక్కొక్క అధ్యాయం క్రింద మనకి దాన్ని ఉపదేశం చేస్తారు అందులో ప్రధానమైనటువంటిది కర్మని ఆచరించుట మనిషి అయిన ప్రతివాడికి కర్మ ఆచరణ ప్రధానం ఈ కర్మని ఆచరించేటప్పుడు ఎట్లా ఆచరించాలి అని అంటే ఈ కర్మకి వెనకాతల జ్ఞానం ఉండాలి ఈ కర్మ ఎవరి కోసం చేస్తున్నావో వాడి గురించి తెలియాలి ఈ కర్మ వాడి గురించి అని నువ్వు ఆచరించేటప్పుడు ఏడుస్తూ ఆచరిస్తావా ప్రీతితో ఆచరిస్తావా తెలియాలి వాడి కోసం నువ్వు ఎందుకు చేయాలి అనే విషయం నీకు తెలియాలి వాడి కోసమే ఎందుకు చేయాలి తెలియాలి వాడు దీన్ని రిసీవ్ చేసుకుంటాడా తెలియాలి చేసుకోవడం ఎందుకు ఆయనకు అవసరం అనేది తెలియాలి ఒక్కొక్క ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద దృష్టిని కేంద్రీకరిస్తూ మనకి అందించినటువంటి విషయాలే ఒక్కొక్క ఒక్కొక్క యోగము అయిందన్నమాట భగవద్గీతలో మొదటి అధ్యాయాలు ఆనందం పొందాలి అనుకునేటటువంటి నేనెవరు అనే విషయమే దృష్టిని కేంద్రీకరించి మనకు అందుతాయి తర్వాత అధ్యాయాలను అందించే ఈ ఆనందాన్ని మనకు అందించేటటువంటి వాడెవ్వడు అనే విషయాన్ని మీద దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది చివరి ఆరాధ్యాయాల్లోనూ ఈ మొదటి పన్నెండు అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాన్ని అంతటినీ కూడా కొంచెం మరింత స్పష్టంగా వివరించడం జరుగుతుంది అనే విషయం మనకి గతంలోనే తెలుసు ఈ మొదటి ఆరాధ్యాయాల్లో ఆనందాన్ని పొందేటటువంటి నేను అంటే ఈ ఆత్మని గురించిన స్పష్టమైన అవగాహన కలగడం శ్రీకృష్ణుడి యొక్క ఆశయం దాన్ని కలిగించడం శ్రీకృష్ణ ఉపదేశానికి సారం ఈ స్పష్టమైన అవగాహనకి సాక్షాత్కారం అని అంటాం ఆత్మ సాక్షాత్కారం అని దానికి ఉంటారు ఈ పదం అనగానే కొంచెం ప్రమాదం ఉంది ఆత్మ సాక్షాత్కారం అనగానే మనది ఏదో ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తున్నాం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనే భావన సా సాధారణంగా చాలా మంది కలుగుతూ ఉంటుంది లేదా ఇదేదో పెద్ద వేదాంతాన్ని గురించి చెబుతున్నాం అనిపిస్తుంది వేదాంతమే సందేహం ఏం లేదు కానీ వేదాంతం అనగానే బతికేవాడికి పనికిరానిది అనే ఒక భావం కూడా ఉంది కానీ ఆ భావం తప్పు అని చెప్పడం కోసమనే ఒకసారి మళ్ళీ గడిచినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం వేదం అని అంటే మనకి కావలసిన వాటిని తెలిపేది అంతం అంటే దానికి లక్ష్యం అందులో నిర్ణయం ఏదో అది మనం తెలుసుకోవలసిన వాటిలో చాలా చక్కగా స్పష్టంగా తెలుసుకోవలసిందని ఏదైతే మానవ జాతికి సామాన్యైన నిర్ణయం కావింపబడి ఇచ్చారో దాని పేరు వేదాంతం అని అంటాం అంటే ఇక్కడ ఉండగా వాడు తెలుసుకోవాల్సింది అర్థం చిన్నవాడు పెద్దవాడు స్త్రీ పురుషుడు అయితే వాడు గొప్ప జాతి ఇంకొక జాతి చదువున్నవాడు లేనివాడు డబ్బు ఉన్నవాడు లేనివాడు ఈ ఊరు వాడు ఆ ఊరు వాడు అనేటువంటి ప్రశ్న లేకుండా వాడు మానవుడైతే అయితే చాలు తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏదో దానికి వేదాంతం అని పేరు అలాంటి వేదాంతాన్ని అందించే శాస్త్రం మనకి శాస్త్రం అంటే దానికి కావలసిన దాన్ని తెలిపేది అని అర్థం అనమాట అలాగే మనం చేయవలసిన ప్రధానంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే దానికి ఒక్క పదంలో సమాధానం ఏమిటంటే నీ బాధ్యతని నెరవేర్చుట నీ కర్తవ్యాన్ని పరిపాలన చేయుట దానికే కర్మ ఆచరణ అని పేరు పెట్టారు ఈ కర్మ అనే పదం ప్రయోగించగానే మనం ఎక్కడో ఏ బీసీలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనిపించకూడదు చేసే పనులకి మనం చెప్పేటటువంటి పదాలు కొన్ని సంస్కృత భాషలోంచి నుంచి మనం తీసుకుంటాం దాని జీవితంలో ఒక్కొక్కదాన్ని సమన్వయం చేస్తూ చూసుకుంటాం పదం ప్రయోగించగానే ఎక్కడికో పోకూడదు సామాన్య పదాలు ప్రయోగిస్తే మనం ఇక్కడే ఉన్నాం కాబోలు అనిపిస్తుంది కొంచెం మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి కదా ఒక్క మిట్టని మన పైకి ఎదగాలి కదా అందుకోసం అర్థం కలిగినటువంటి పదాలను గుర్తించడం కూడా చాలా అవసరం అనే భావంతో మనం ఈ పదజాలాన్ని వాడుకుంటున్నాం ఇప్పుడు మనం కర్మని గురించి మాట్లాడుకుంటున్నాం కర్మ అనేది మనిషి అని ప్రతివాడికి ఆచరించాలి ఆచరించే విధానాన్ని తెలుసుకుని ఆచరిస్తే దానికి కర్మయోగము అని పేరు ఈ కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు నేను ఆచరిస్తున్నాను కనుక నేనెవరో తెలిసి ఉంటే దానికి సాంఖ్య యోగం అని పేరు ఈ ఆచరించేటప్పుడు ఎలా ఆచరించాలో తెలుసుకుని ఆచరిస్తే దానికి జ్ఞాన యోగము అని పేరు ఆ ఆచరించేటప్పుడు తన యొక్క మనస్సును నిగ్రహించుకుని ఇతరమైనటువంటి కోరికల మీదకి ఫలితాల మీదకి మనసు పోకుండా చేస్తే దానికి ఆత్మ సంయమ యోగము అని పేరు ఎవడి కోసం చేస్తున్నా అని తెలుసుకుని ఆచరిస్తే అది జ్ఞాన యోగము జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు అదే లక్ష్యం అని తెలుసుకుంటే పరబ్రహ్మ యోగం అంటారు అదే వాడి మీద ప్రేమతోటి ఆచరిస్తే దానికి భక్తి యోగము అని పేరు ఆ భక్తి అంటే వాడి మీద ఉండే ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంటే దానికే రాజ విద్య రాజగుహ్యం అని పేరు ఇది ఒకదాంట్లోనే అనేక అంతర్భవించి ఉంటాయన్నమాట అందులో ఈ నాలుగవ అధ్యాయానికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన దానికి జ్ఞాన యోగము అని పేరు పెట్టారు ఈ జ్ఞాన యోగాని గురించి చాలామంది చాలా రకాలుగా అదే ఒక స్వతంత్రమైనటువంటి ఉపాయంగా ఉపదేశం చేయడం మనం వింటూ ఉంటాం కానీ నాలుగవ అధ్యాయాన్ని కనుక మనం తరచి చూచినట్టయితే మన పూర్వ ఆచార్యులు అందించినటువంటి ఆ విధానాన్ని కనుక గమనించినట్టయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాధనంగా శ్రీకృష్ణుడు చెప్పలేదు మూడవ అధ్యాయంలో తను చేసినటువంటి ఉపదేశం ఏ కర్మ యోగాన్ని ఆచరించాలి అని చెప్పాడో అందులో ఉండాల్సిన అంతర్భవించినటువంటి జ్ఞాన విషయాన్ని ఒకసారి పైకి తీసి దాన్ని మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి ఉపదేశం చేసినటువంటి విషయమే జ్ఞానయోగంగా నాలుగవ అధ్యాయంగా మనకి అందింది అనే విషయం స్పష్టపడుతుందన్నమాట అది ఈవేళ కొరతగా నేను చెప్పేది కాదు అర్జున నీకు ఎప్పటినుంచో వస్తున్న విషయమే కానీ నేను ఈవేళ చెప్పినట్టయితే నీకు నా మీద విశ్వాసం ఉంది కనుక స్పష్టంగా తెలుసుకుని నువ్వాచరిస్తావు అని మళ్ళీ నీకు చెప్తున్నాను సుమా అంటూ ప్రారంభిస్తాడు నాలుగవ అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ